గౌరవ డీజీపీ గారు శ్రీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎందుకు ఆయన ఈ మధ్య అబద్ధాలు బాగా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆయన అభద్రతా భావంతో ఉంటారు తెలుగుదేశం పార్టీ వైపు ఏదన్నా ఫేవర్ చేసినట్లు కనపడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన నెత్తి మీద ఏదన్నా బండేస్తాడన్న భయంతో కనపడుతుంటారు ఎప్పుడు కూడా భువనేశ్వరి గారు నిజం గెలవాలని యాత్ర చేస్తున్నారా మాకు తెలియదే సెక్యూరిటీ గురించి మమ్మల్ని అసలు అడగలేదే అంటారు ఆయన నిన్న అది అబద్ధం కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరెందుకు అబద్ధాలు ఆడుతున్నారు మీకు నేను యాజ్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ పార్టీ కార్యక్రమం అడ్మినిస్ట్రేషన్ చూసే జనరల్ సెక్రటరీగా మీకు లెటర్ రాశాను ఇరవై ఒకటి అక్టోబర్ దిస్ ఈస్ ది లెటర్ లెటర్ ఇది మా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అనే యాత్ర చేస్తూ ఉన్నారు మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు బనాయించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఏ తప్పు చేయకపోయినా అవినీతికి పాల్పడకపోయినా కూడా ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారని ఆమె నిజం గెలవాలి సత్యమేవ చేతే ధర్మం గెలవాలి న్యాయం గెలవాలన్న నినాదంతో ఆమె రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి యాత్ర చేస్తున్నారు In this regard, it is requested to provide adequate security for Nijam Galavali Yatra of Srimati Nara Bhoneshwari and also at the night alt venues in order to avoid any untoward incident. Further, it is requested to give appropriate directions to all the police stations across the state to provide adequate security to the above mentioned Yatra by Srimati Nara Bhoneshwari. ఇది ఇరవై ఒకటో తారీఖు నేను మెయిల్ చేశాను సార్ మెయిల్స్ అన్ని మీరు చూస్తారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూస్తారా డీజీపీకి వచ్చే మెయిల్స్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు చూస్తారా లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూస్తారా డీజీపీ గారు ఏమన్నా సజ్జల చేతిలో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఏమన్నా ఆట బొమ్మ మీరు ఎంతవరకు నా నోటీస్కి రాలేదు ఆ యాత్ర గురించి నాకు తెలియదు మమ్మల్ని ఎవరు అడగలేదని చెప్పటం పచ్చి అబద్ధం అందుకని ఈ రోజున మరలా ఇంకొక లెటర్ రాస్తున్నాను ఈ ఇరవై ఒకటో తారీఖున రాసిన లెటర్ని కూడా దానికి జతపరిచి మీకు ఇంకొక గంటలో మీ ఆఫీసుకు పంపిస్తా ఈవెన్ ఓమ్ రిక్వెస్టింగ్ యూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా యాడకేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయండి భువనేశ్వర్ గారు మా అధినేత గారు శ్రీమతి ఏ రోజు కూడా ప్రజల్లోకి ఈ రకంగా రాలేదు ఆమె తన భర్తకు అన్యాయం జరిగింది తప్పుడు కేసు పనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు నలభై ఐదు నలభై ఆరు రోజులుగా పెట్టారు ప్రజలారా మీరు నిజాన్ని గెలిపించండి నిజం గెలవాలన్న ఒక సంకల్పంతో ఆమె ప్రజల ముందుకు వస్తున్నారు కనుక దయచేసి అడేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా మరొకసారి కోరుతూ ఇంకొక విషయానికి వస్తే మానవ హక్కులు రాష్ట్రంలో పూర్తిగా కూడా స్తంభించిపోయినాయి మానవ హక్కులకి అడుగడుగున భగ్నం కలుగుతూ ఉన్నది మానవ హక్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు రాజ్యాంగం ఇక్కడ ధిక్కరించబడింది రాజ్యాంగపరంగా పౌరులకు రావాల్సిన హక్కులన్నింటిని కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో కాల రాస్తూ ఉన్నది అందుకే మానవ హక్కులకి భంగం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని మా ఎంపీ కనక మేడల అరుణ్ మిశ్రా గారిని జాతీయ మానవ హక్కుల చైర్పర్సన్ అరుణ్ మిశ్రా గారిని కలిసి లెటర్ ఇవ్వటం జరిగింది రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఎక్కడెక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో ఈ రిపోర్ట్ ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా మానవ హక్కుల ఉల్లంఘన అంటే రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వం నడవటం లేదు నిన్నేంటండి మనం భారతదేశంలో ఉన్నామా లేకుంటే ఏదైనా ఇస్లామిక్ దేశాల్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా ఈ ఊరు వాడు ఆ ఊరికి వెళ్ళటానికి వీళ్ళేదా ఈ జిల్లా కూడా ఆ జిల్లాకి వెళ్ళటం వీలేదా ఏం పెద్దిరెడ్డి గారి తాతగారిదా పొంగనూరు కన్స్టి ఏరియా శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర చేస్తుంటే ఎంత వడ్ దిస్ ఎడాసిటీ ఎంత ఒళ్ళు పొగరు మీకు రాజ్యాంగాన్ని కూడా దిక్కుస్తారా నేను వెళ్ళి క కలకత్తాలో పోటీ చేస్తా నేను వెళ్ళి పంజాబ్లో పోటీ చేస్తాను రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు మా వాళ్ళు సైకిల్ యాత్ర చేస్తూ పొంగనూరు మీదగా కుప్పం వెళ్తూ ఉంటే ఆపి వాడిని చూశాను వాడికి ఎంత పొగరండి వాడికి వాడు మొన్నటి దగ్గర రౌడీ షీటారు వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత రౌడీ షీట్ యథాదా ఆ ఎస్పీ ఎన్ని నంగనాచిలాగా మాట్లాడుతాండి యంగ్ బాయ్ అన్ని అబద్ధాలు మాట్లాడతారు ఇమ్మీడియట్గా సుమోటో మీరు వినాలి సార్ పాత్రికేయులు కూడా సుమోటో కేసు రిజిస్టర్ చేశాము తగిన చర్యలు తీసుకున్నామంటాం అవే చర్యలు అదే మా టీడీపీ వాళ్ళు చేస్తే ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పేవాళ్ళు మా వాళ్ళని ఎన్ని లాఠీలు విరిగాయి మా వాళ్ళ మీద ఎన్ని హేవియస్ కార్పస్లు వేసుకోవాలి మేము తీసుకెళ్లి గౌరవప్రదంగా ఆ రౌడీ సూర్య గారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అరెస్ట్ చేసి గౌరవప్రదంగా కాఫీ టీలు ఆ సిఐలు ఎస్ఐలు వాళ్ళకు అందించి సూర్య గారికి వారిని కోర్టుకు తీసుకు కోర్టుకు పంపాల్సిన అవసరం ఏంటి ఫార్టీ వన్ నోటీస్కి ఇవ్వాలి కదా అంటే తూతూ మంత్రం అనమాట కోర్టుకు పంపించాను రిమైండ్ రిమాండ్కి ఎందుకు పంపుతుంది ఇట్స్ అ ఆఫ్ అఫెన్స్ అంటే ఓవర్ యాక్షన్ బై ఎస్పీ టు షో నేను నిజాయితీగా చేస్తున్నాను చెప్పాలని నువ్వు నిజాయితీగా చేస్తా ఏంటి ఎలా ఉంది నీ పరిపాలన ఇద్దరిని కొట్టానని చెబుతాడు టీడీపీ వాళ్ళని కొడతా వైసీపీ వాళ్ళని కొడతా తప్పు చేస్తే కానీ కొట్టడంలో తేడా ఉంది ఆ రిశాంత్ రెడ్డి ఎస్పీ కొట్టటంలో టీడీపీ వాళ్ళనేమో తలుపు చక్కతో కొడతాడు తలుపు చెక్కతో కొడతారు పగల కొడతారు టీడీపీ వాళ్ళ వాళ్ళంతా వైసీపీ వాళ్ళని తన సొంత మనుషులు వైసీపీ అంటే ఆయన సొంత మనుషులు సొంత మనుషుల్ని తమలపాకుతో పాగతో కొడతాడు నేను సూర్యుని కొట్టినాడు ఎవరికి తెలియదయా అని మీ డ్రామా ఎవరికి తెలియదు మీ డ్రామా ఇంత చిన్న వయసులోనే ఎంత నటన చూపిస్తున్నారు ఎస్పీ గారు చిన్న వయసు వన్ ఆర్ టూ ఇయర్స్ అతను ఎస్పీఐ కూడా వన్ ఇయర్ కూడా అవలా ఎంత డ్రామా ఆడుతున్నాడు తలుపు చెక్కతో టీడీపీని తమలపాకుతో వైసీపీని కొట్టి ఇద్దరిని కొట్టానని చెబుతున్నాడు నమ్మాలా మేము మా వాళ్ళు కొడితే వెరగ కొట్టేవాళ్ళు కదా మీరు ఎన్ని పోల్యూషన్లు తిప్పేవాళ్ళు వ్యాన్లో డీజిల్ అయిపోయిందో తిప్పేవాళ్ళు మేము అన్నీ చూపించేవాడివి వీళ్ళని కూడా సూ మాట అరెస్ట్ చేశాడు ఎవరికి చెవిలో పూలు పెట్టుకున్న వాళ్ళకు చెప్పు అమాయకులకు చెప్పు మాకేం చెబుతారు చట్టం న్యాయం విధానాలన్నీ తెలిసిన వాళ్ళం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ ఎస్పీ యాక్షన్ కూడా మేము గర్హిస్తున్నాం మేము ఖండిస్తున్నాం శాంతి భద్రతలో కాపాడలేరు ఆ ఎస్పీ చిత్తూరు జిల్లాలో అతను రేపు ఎన్నికల వరకు ఉంటే శాంతి భద్రతలు కాపాడలేడని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఉన్నాం బీహార్ని మించిపోయింది మన రాష్ట్రం మానవ హక్కుల ఉల్లంఘనలో బీహార్ని మించిపోయింది హస్తరెడ్డి రామచంద్ర రాజేంద్రనాథ్ రెడ్డి గారు అవర్ రెస్పెక్టెడ్ డీజీపీ రెండు సంవత్సరాలు అయింది డీజీపీగా ఆయనకు బొట్టు పెట్టి ఎంతవరకు కూడా ఆయన టీడీపీ వాళ్ళని ఆయన ఆఫీస్కి రానివ్వలేదు ఒక రిప్రజెంటేషన్ కూడా ఆయన తీసుకోలేదు అంతే కదా ఇప్పుడు నేను ఇరవై ఒకటి లెటర్ రాస్తే ఆ లెటర్ రాలేదంటాడు ఈ పెద్ద మనిషి ఇరవై ఒకటో తారీఖున మెయిల్ పంపితే రాడండి అంటే ఈయన మెయిల్స్ కూడా ఏం చూస్తున్నాడా గత సజ్జలు చూస్తున్నాడా పాత్రికేయు సోదరులు కూడా ఆయనకి కొంచెం జ్ఞానోదయం కలిగించాలా డీజీపీకి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఎంతవరకు మన గవర్నర్ దగ్గర కూడా చెప్పాము అందుకే డీఓపీకి కూడా కంప్లైంట్ చేస్తున్నాం అగెయిన్స్ట్ డీజీ ఎంతవరకు ఆయన వైసీపీ వాళ్ళకు మాత్రమే డీజీపీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి కాదు ఇతర ప్రతిపక్ష పార్టీలు కాదు ఆయన ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక తెలుగుదేశం సారీ వైసీపీ పార్టీకి మాత్రమే డీజీపీగా పనిచేస్తున్నారని చెప్పి కూడా డిఓపిటికి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ విధానాన్ని మానుకోండి అని చెప్పి కూడా తెలియచేస్తున్నాం ఒకటి డీజీపీ గారు మీరు మా మేడం భువనేశ్వర గారి నిజంగా యాత్రకు యాడ్వకేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలా మానవకుల ఉల్లంఘన జరుగుతుంది రాష్ట్రంలో మీరు పోలీస్ ఆఫీసర్గా కాపాడవలసిన బాధ్యత మీది రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది పోలీస్ ఆఫీసర్గా కాపాడవలసిన బాధ్యత మీది ఎస్పీ తెలుగుదేశం పార్టీని తలుపు చెక్కతోటి వైసీపీ వాళ్ళని తమలపాకుతో కొడుతున్నారు చెక్ చేయవలసిన బాధ్యత మీది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం